హలో మినిస్టర్ గారు, తప్పకుండా అండి. 4 సంవత్సరాలు మా వ్యాపారాలకు అడ్డు లేకుండా మాకు అన్ని విధాలా సహకరించారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, మీకు మేము ఫండ్స్ ఇవ్వాలి, తప్పకుండా పంపిస్తాను. ఉన్నాడుగా మన భీష్మాచారి, పంపిస్తాను తప్పకుండా. ఓకే, ఈవినింగ్ కల్లా పంపిస్తాను. హలో బేబీ, కమాన్ మై డాటర్, కమాన్. డాడీ, ఈరోజు ఒక పెద్ద గండం తప్పింది. ఏంటమ్మా అది? ఎవరో విక్రమ్ అంట డాడీ, నా మీద అత్యాచారం చేయబోతుంటే అటుగా వెళుతున్న రామ్ అనే వ్యక్తి నన్ను కాపాడారు డాడీ. డాడీ, ఎలాగైనా తనకి మన దగ్గర ఉద్యోగం వచ్చేటట్టు చేయండి డాడీ. ఓకే అమ్మా. ఈ బంగారు తల్లి అడగటం ఈ డాడీ కాదంటమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఆడది కనపడితే చాలు, కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి వెంటబడి వేధించి చివరకు మానభంగాలు చేస్తున్న ఈ రోజుల్లో నా బంగారు తల్లిని మాన ప్రాణాలు కాపాడాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు వెళ్ళి ప్రశ్న చెప్పకుంది. ఏం చదువుకున్నావు సార్? నేను బీటెక్ చేశాను సార్. వెరీ గుడ్. అవును సార్. ఏ ఊరు మీది? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు సార్? మా ఫ్యామిలీ చెప్పుకోదగ్గంత గొప్ప ఫ్యామిలీ కాదు సార్, ఏదో చిన్న మిడిల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. రాము సార్, చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనే మాట చెప్పకూడదు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే సార్. కుటుంబ విలువలు ఎప్పుడు కుటుంబ విలువలే. లిమిట్ దాన్ని వదిలేసాయి. ఇంతకు సార్, నీ భవిష్యత్ ప్లానింగ్ ఏంటి? భవిష్యత్తులో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు సార్? నేను కూడా గొప్ప ధనవంతుడు అవ్వాలనే కోరికతో వచ్చాను సార్. మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో పోల్చుకోలేకపోయినా ఏదో ఒక మాదిరిగా అయినా సరే అలవాటు పడి ఒక పెద్ద పెద్దగా అవ్వాలని నా కోరిక సార్. ఇలాంటి ధనవంతులు అవ్వాలని ఏదో కోరిక సార్. అర్థమైంది రాము. ఈ రోజుల్లో సినిమాకి వెళ్ళామా, అమ్మాయిని లవ్ చేసామా, క్రికెట్ బెట్టింగ్ను కట్టామా, బ్యాంకాక్ దుబాయ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చామా అని ఈ యూత్ ఆలోచిస్తున్న ఈ రోజుల్లో డబ్బు విలువ తెలుసుకుని ఆ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా నువ్వు నిర్ణయించుకున్నావే సార్. నిజంగా సార్, ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చూడు రాము సార్, చెప్పు రాము సార్, డబ్బు సంపాదించడానికి ఏమైనా చేస్తానంటావా సార్? నేను డబ్బు సంపాదించడానికి నా లక్ష్యం ఏకైక లక్ష్యం డబ్బు సంపాదించాలని. అది ఎలాంటి పని అయినా సరే, ఎంత కష్టమైన పని, చాకచక్యంగా చేసి మీ కాలం ముందు పెడతాను సార్. మీరు నన్ను నమ్మను సార్. నాకు కరెక్ట్ పర్సన్ దొరికాడు సార్. రాము సార్, ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలన్నావే సార్, అది నా గుండెని కొల్లగొట్టిందయ్యా. ష్యూర్ సార్, ఇన్నాళ్ళు నీలాంటి చాకులాంటి కుర్రాడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను సార్. నిజంగా ఇన్నాళ్ళకు నాకు నువ్వు తారసపడ్డావు. నిజంగా నిజంగా నీ కోరిక తప్పక నెరవేరుతుంది. చెప్పండి సార్. ఇది మన పర్సనల్ పథకం, నేను వేస్తాను సార్. ప్రణాళిక నువ్వు చేయి. కోట్లు కాదు, 100,000 కోట్లు సంపాదిస్తాం. నువ్వు నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నేను సంపాదించిందంటూ సగం నీకు షేర్ ఇస్తాను. ఓకే అమ్మా, వచ్చావా? చెప్తాను. ఇంతకి ఉద్యోగం ఇచ్చినట్లేనా అమ్మా? ప్రియా, నువ్వు ఉద్యోగం అన్నావు, నేనైతే నా హృదయాన్ని ఇచ్చేశాను. నిజంగా మంచి కొరని సెలెక్ట్ చేసుకున్నావు. నీ సెలెక్షన్ చాలా బాగుంది.
మర్చిపోయాను, మన చిట్టాడు ఫ్యాక్టరీలో టెక్నికల్ డిపార్ట్మెంట్తో నాకు మీటింగ్ ఉంది, ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, వెళ్ళొస్తాను. ఈరోజు రాముకి టీ ఇచ్చి సరే డాడీ మీరు వెళ్ళండి. ఓకేనా? ప్రియతో మాట్లాడుతాను. రాము గారు మీరు జాబ్ కోసం వచ్చి ఏకంగా మా డాడీ హృదయాన్నే దోచుకున్నారుగా మీరు. మీరు చాలా అదృష్టవంతులండి. ప్రియా, ఈ అదృష్టానికి కారణం ఈ దేవతే కదా. చూడండి, మా డాడీ హృదయాన్నే కాదు, మీరు ఏకంగా నా హృదయాన్ని కూడా దోచుకున్నారు. ప్రియా